పార్టీలు వర్గాలకు అతీతంగా తమ ప్రభుత్వం అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తుందని సర్వేపల్లి శాసన సభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో జరిగిన ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలకు ఆద్యుడైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మూడేళ్లు పూర్తి కావడంతో ఈ కార్యక్రమాన్ని పది రోజుల పాటు జరపాలని తమ పార్టీ నిర్ణయించినట్లు ఎమ్మెల్యే కాకాణి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని చెప్పారు. సచివాలయం వాలంటీర్ల వ్యవస్థల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల ఇళ్ల వద్దకే చేరుతున్నాయని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 180 కోట్ల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్లు మురుగు కాలవలు నిర్మించామని తెలిపారు. నియోజకవర్గాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంతకుముందు ఆయన పట్టణంలోని సంగం రోడ్డు సెంటర్ నుంచి పంచాయతీ బస్ స్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు కోనం బ్రహ్మయ్య, మండల వైకాపా నాయకులు బుచ్చాల సురేష్ కుమార్ రెడ్డి, కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆ రోజు ప్రజా సంకల్పం పాదయాత్ర చేపట్టి ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి ఆ కార్యక్రమం తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ దాదాపుగా 90% పైచిలుకు ఈరోజు వాటిని అమలు చేయడం. అందుకే ప్రత్యేకించి ఆయన పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అనేటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పొదలకూరు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వర్షాలు సైతం లెక్క చేయకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఇంతమంది జనం ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు అంటే స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు ప్రజలను ముందుకు నడిపించేటువంటి పరిస్థితి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ లాగా చంద్రబాబు నాయుడు గారి లాగా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం, ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితి లేదు. ఏ హామీలు అయితే ఆ రోజు ఇచ్చాడో, ఏదైతే ఆయన చూశాడో, చెల్లించి పరిష్కరిస్తానని చెప్పి హామీలు ఇచ్చాడో ఆ సమస్యలన్నింటికీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా సరే అన్ని విధాలా వాటి గురించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది. ప్రత్యేకించి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. పాపం దీన్ని చూసి తట్టుకోలేనటువంటి కడుపు మండతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాలైనటువంటి ఇబ్బందులు, రకరకాలైనటువంటి వ్యాఖ్యలు, రకరకాలైనటువంటి ప్రకటన, రకరకాలైనటువంటి విమర్శలు చేసేటువంటి నీచ స్థితికి దిగజారిపోయారని చెప్పి అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి 2వ పంట పండింది నెల్లూరు జిల్లా, ధాన్యం వచ్చాయి, ధాన్యానికి సంబంధించి చిన్న అవకతవకలు జరిగిండొచ్చు, వాటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే, ధాన్యం లా కొనుగోళ్ల లావాదేవీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ప్రధానమైనటువంటి ముద్దాయిలు అని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది. మేము చెప్పాం మీరు ఎవరి చేత విచారణ చేస్తారో చేయించండి అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బినామీలే ఒట్ల దొంగలు అని చెప్పి తెలియదు.